అండి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నా రిసెప్షన్ జ్యువెలరీ చూపించబోతున్నాను. నేను యూజ్ చేసుకొని ఇలా బాక్స్లో నీట్గా స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇలా మనం స్టోర్ చేసుకుంటే మనకి స్టోన్స్ అన్నీ పోకుండా, కలర్ అన్ని షేడ్ అవ్వకుండా ఉంటాయి. ఇట్లాగా నేను అన్నీ ఏ ఐటెంకి ఆ ఐటెంను ఇట్లా సపరేట్గా ప్యాక్ చేసి పెట్టుకుంటాను. ఇవన్నీ నేను రిసెప్షన్కి యూజ్ చేసినవి అండి జ్యువెలరీ. ఇదండి నేనైతే నా రిసెప్షన్కి యూజ్ చేసిన జ్యువెలరీ, ఒక్కొక్కటిగా అయితే చూపించేస్తాను. ముందుగా నెక్లెస్ చూద్దాము. చూడండి, మనం ప్యాక్ చేసుకుంటే ఇంకా కొత్తదిలానే ఉంటుంది, మనం ఎన్నిసార్లు యూజ్ చేసినా కూడా. దీనికి ఇయర్ రింగ్స్ కూడా సెట్ వచ్చాయి. చూడండి, మనకంతా వైట్ స్టోన్తో వచ్చింది. ఏ కలర్ డ్రెస్కైనా బాగా మ్యాచ్ అవుతుంది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చేశారు. ఇవైతే నేను హైదరాబాద్లో బేగం బజార్లో అయితే తీసుకున్నాను. చూడండి మనకి ఎంత గ్రాండ్ లుక్ ఉందో కదా. ఇక్కడైతే మొత్తం వైట్ స్టోన్స్తో ఇచ్చినారు. ఇలా వైట్ స్టోన్స్ ఉన్నది తీసుకుంటే మనకి ఏ కలర్ డ్రెస్కైనా బాగా మ్యాచ్ అవుతుంది. ఇయర్ రింగ్స్ కూడా చాలా పెద్దగా వచ్చాయి. చూసేయండి, ఇక్కడ పైన అయితే ఇక్కడ ఇట్లా స్టోన్స్ వచ్చున్నాయి. 2 లేయర్స్ చైన్ లాగా అయితే వచ్చింది నెక్లెస్. కిందవి మోడల్ కూడా చాలా బాగుంది కదా. ఇయర్ రింగ్స్ దీనికి బాగా సెట్ అయిపోయాయి. రిసెప్షన్కి కదా ఇట్లా లాంగ్ ఇయర్ రింగ్స్ అయితే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. సో ఇలా పెద్దగా ఉండే ఇయర్ రింగ్స్ ఉండే నెక్లెస్ అయితే చూస్ చేసుకున్నాను. క్లియర్గా అయితే నెక్లెస్ అయితే చూసేయండి. నాకు దీని ప్రైస్ డీటెయిల్స్ అన్నీ వీడియోలో ఎండ్లో అయితే చెప్పేస్తాను. మొత్తం జ్యువెలరీ అంతా చూపించిన తర్వాత ఇదైతే మనం నెక్లెస్ లాగైనా పెట్టుకోవచ్చు, చోకర్ లాగైనా నెక్కి పెట్టుకోవచ్చు. ఇట్లాగా బెండబుల్ ఇలా అయినా పెట్టుకోవచ్చు, నెక్కి ఇట్లా నెక్లెస్ లాగైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు బ్యాంగిల్స్ అయితే చూసేద్దాం. ఇవి తీసుకొని నేను 1 ఇయర్ అవుతుంది. చూడండి ఎంత కొత్తగా ఉన్నాయో. ఇవైతే బ్యాంగిల్స్ అండి. చూడండి బ్యాంగిల్స్ ఎలా వచ్చాయో. ఇక్కడ 2 బ్యాంగిల్స్ మిక్స్ అయినట్టు సింగిల్ బ్యాంగిల్గా వచ్చింది. ఇది సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నాను. సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నా నిండుగా సరిపోతుంది బాగా. చూడండి, నైట్ టైం అయితే ఇంకా చాలా గ్రాండ్గా అంతా షైన్ వచ్చి, వైట్ స్టోన్స్ కదా, చాలా బాగుంటుంది జ్యువెలరీ. ఇదంతా నేను సపరేట్గా తీసుకుని
రిసెప్షన్కి అనేది నేను సెట్ చేసుకున్నాను. ఇవైతే బ్యాంగిల్స్ అండి, ఇవైతే పాపడ బొట్టు అంటారు కదా, లాంగ్గా యూజ్ చేసుకోవచ్చు లేకపోయినా ఇట్లా షార్ట్కైనా యూజ్ చేసుకోవచ్చు. నెక్లెస్కి మ్యాచ్ అయ్యేలాగా వైట్ స్టోన్స్ ఉండేదైతే తీసుకున్నాను. మొత్తం అయితే చాలా బాగా సెట్ అయిపోయాయి. ఇప్పుడు ఫింగర్ రింగ్ అయితే చూసేద్దాం. ఇదైతే ఫింగర్ రింగ్ అండి, ఇది అడ్జస్టబుల్, ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఇలా చూడండి. మొత్తం డైమండ్ ఫినిష్లు ఎలా వచ్చాయో వీడియో ఎండ్లో అయితే నేను ప్రైస్ డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తాను జ్యువెలరీ మొత్తం. ఎక్స్ట్రాగా ఈ టూ బ్యాంగిల్స్ కూడా అయితే తీసేసుకున్నాను. ఇవి మనం బ్యాంగిల్స్ వేసుకున్న వాటి మిడిల్లో వేసుకున్నా చాలా బాగుంటుంది. ఇది కూడా ఫుల్ వైట్ స్టోనే. జ్యువెలరీ అయితే చూసేయండి. ఈ ఫింగర్ రింగ్ అయితే నాకు 180 రూపీస్ పడింది. ఈ పాపడ్ బొట్టు అయితే 620 పడింది. ఇంకా ఈ నెక్లెస్, బ్యాంగిల్స్ ఇవంతా సెట్ అండి. మొత్తం సెట్ కలిపి నాకు ఒక అరౌండ్ 4000 పడింది. 4000కి ఈ సెట్ అయితే వచ్చేసింది. ఇవన్నీ సపరేట్గా తీసుకొని నేను మ్యాచ్ చేసుకున్నాను నా రిసెప్షన్ డ్రెస్కి మ్యాచ్ అయ్యేలాగా. అంత ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మరో మంచి వీడియో కోసం లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.